వెల్కమ్ టు రవికిరణాల టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇకపై షర్మిలతోనే నా ప్రయాణం అన్న మంగళగిరి ఎమ్మెల్యే రాళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన. రైతు భరోసా పింఛన్లపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. పాత లబ్ధిదారులకు యథాతథంగా వస్తాయని వెల్లడి, కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలని సూచన. మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్న అంగన్వాడీలు. మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు. మంత్రి ఉషశ్రీచరణ్ ఇంటి ముట్టడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. ప్రతి శాఖను అప్పుల్లో ముంచి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టారన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి. ప్రజలకు తెలియజేయాలని శ్వేతపత్రం విడుదల చేశామన్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం సంచలన ప్రకటన చేశారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఓడించిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు. పార్టీలో నుంచి కొమ్మన లేక పొగబెట్టారని, గత్యంతరం లేక వైసీపీ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. అయితే సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అందువల్లే వైసీపీకి రాజీనామా చేశానని, ఇకపై వైఎస్ షర్మిలతోనే కలిసి నడుస్తానని వివరించారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆర్కే వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. అందుకే తన సొంత డబ్బులతో కొన్ని పనులు చేసినట్లు వివరించారు. నైతిక విలువలను పాటించే నేతగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారని తెలిపారు. సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమే అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. మేము నేను ఏదో పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను అసలు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను. అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా? ఒక నాయకుడుగా చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే శర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. శర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం క్లారిటీ ఇచ్చారు. ఈ పథకంతో పాటు అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైతు భరోసా పథకానికి పింఛన్లకు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ ప్రయోజనం పొందుతున్న వారి ఖాతాల్లో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజాపాలన కేంద్రాలలో సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
ఆయన ఇంటి బయట బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. అలాగే గుంటూరులోని శ్యామల నగర్ లో మంత్రి విడుదల రచన ఇంటిని కూడా ముట్టడించారు. ఈ కార్యక్రమంలో 4 నియోజకవర్గాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. మరోవైపు మంత్రి ఉషశ్రీచరణ్ ఇంటి ముట్టడికే అంగన్వాడీలు పిలుపునివ్వడంతో కళ్యాణ దుర్గం నుంచి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వారు స్టేషన్ లో బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రజెంటేషన్ ఇచ్చారో మీరు రాసినటువంటి సందేశాన్ని ముఖ్యమంత్రి గారికి చేరుస్తాము. మీ అందరూ కూడా సంయోగం పాటించండి. కోరికలు మనం బడ్జెట్ పర్మిట్ చేస్తేనే దాన్ని ఓకే చేస్తామా? ఓకే చేస్తాం. ప్రభుత్వం అంటే ఎటువంటి ప్రజలు మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 30వ తేదీన శనివారం ఉదయం ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కొనుగోలు చేశామని తెలిపారు. మహిళా ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని ఆయన చెప్పారు. కొత్త బస్సులో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది 400 కోట్ల వ్యయంతో 1050 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. విడతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నాయి. రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడినటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. ప్రభుత్వం తరఫున ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానికి అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆర్టీసీలో ఈరోజు ఇంతమంది పెద్ద సిపి గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ, ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్యుడులతోటి ఎండి గారి సమక్షంలో మరి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కావచ్చు మిగతా అధికారులందరూ రివ్యూ చేయడం జరిగింది. ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు తీసుకొచ్చి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. అందుకే ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉన్న ప్రస్తుత తరంలో బాగా ఆలోచించి ముందు చూపుతో సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద 59,580 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ పీకల్లో తప్పుల్లో ఉందన్నారు. అన్ని శాఖలను అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. ఒక్కరోజు వృధా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్ స్కీమ్, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 110,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేమొస్తేనే కరెంటు ఉంది, మేముంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంటు ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. విద్యుత్తును కొనటానికి, పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు, సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. ఏపీ సీఎం జగన్ భీమవరంలో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చిట్టూరి సోని చిట్టూరి మోహన్ కుమార్లకు తమ 5 నెలల బిడ్డను తీసుకుని సీఎం జగన్ వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని సీఎంను కోరారు. ఆ దంపతులతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం జగన్ వారి బిడ్డను తన చేతులతో తీసుకుని ముద్దాడారు. ఏం పేరు పెడదామంటూ కాసేపు ఆ చిన్నారని లాలించి నాన్న పేరు పెడదామంటూ రాజశేఖర్ అని నామకరణం చేశారు. దాంతో సోని మోహన్ కుమార్ దంపతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఏం పేరు పెట్టాలా? బాధ పేరు ఏం పెట్టమంటారు? పేరు ఏం పేరు? నీ పేరు పెడదాం. నా పేరు పెడదాం. నా పేరు పెడదాం. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 2 అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం. అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూల నుంచి వచ్చిన 14 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యధామ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి అయోధ్య రాధామ్ స్టేషన్ మోదీ ప్రారంభించారు. ఆపై అక్కడి నుంచి అయోధ్య ఎయిర్పోర్ట్ లో కొత్తగా నిర్మించిన టెర్మినల్ ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమం తర్వాత అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జర్మనీలో వెహికల్ ఎలక్ట్రికల్ ట్రయల్ రన్ వీడియోను షేర్ చేస్తూ ఇది నెక్స్ట్ లెవెల్ అంటూ రీట్వీట్ చేశారు. ఈ వీడియోను తన్సు ఏజన్ అనే జర్మనీ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని కితాబిస్తున్నారు. 32 సెకండ్ల ఈ వీడియోలో జర్మనీలో వాహనాల ఎలక్ట్రికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్లుగా ఉంది. ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ సీమెన్స్ ఈ హైవే టెస్ట్ ట్రాక్ ను ప్రారంభించిందని, దీంతో త్వరలో ట్రక్కులు కాలుష్యరహితంగా మారనున్నాయని ఈ వీడియో పేర్కొంది. అంటే ఇప్పుడు మన రైలు మాదిరిగా ఉంటుంది. రైలు విద్యుత్తో నడుస్తున్నట్లుగా జర్మనీలో ఇక ట్రక్కులు కూడా ప్రత్యేక పవర్ ట్రాక్లలో విద్యుత్తో నడుస్తాయి. ఇందుకు సంబంధించి ట్రయల్ నిర్వహించారు. ఈ వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని, తాను ఫిట్ కూడా కాదని, అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్ణ సమర్పితురాలను అయ్యాను. ఆధ్యాత్మికమే కావాలి. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి పదో ఏటు నుంచే కూడా నేను శివభక్తురాలని. అడగలేదండి, సీఎం గారిని కలిసే బయటకు వచ్చాను కదా, వద్దని చెప్పాను, ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను, నిశుల్క సేవ చేస్తున్నాను. ప్రముఖ నటుడు నాగార్జున శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తన భార్య అమలతో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ 2021 విద్యా సంవత్సరంలో విద్యా దీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బట్టలను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ ప్రధాన ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు జగన్ 700 కోట్లు ఎగనామం పెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకం అబద్దాలు, మోసాలతో అమలవుతోందని విమర్శించారు. విద్యార్థి లోకానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం 3,400 కోట్లు బాకీ పడ్డారని చెప్పారు. 2020-21లో ఒక త్రైమాసికం, 2022-23లో మరో త్రైమాసికం ఫీజు, అలాగే 2023-24లో 2 త్రైమాసికాల ఫీజు కలిపి మొత్తం 2,800 కోట్లు బకాయిలు పడ్డారన్నారు. విద్యార్థులకు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వారి పాలిట కంసమామ అయ్యారని నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఉత్తుత్తి బట్టలను నొక్కి మోసగించిన జగన్మోహన్ రెడ్డిని విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలిపారని పట్టాభిరామ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నొక్కేటటువంటి ఉత్తుత్తి బటన్లు మనకు బాగా ఐడియా ఉంది కదండి. ఈయన ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఉంటాడు ప్రజల్ని మోసం చేయడానికి. పైకేమో ఇదిగోండి, ఈ రకంగా భారీ భారీ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు 100 కోట్లు తగలేసి, అసలు విషయంలోకి వెళ్తేనేమో మొత్తం బోగస్, పదే పదే ప్రజల్ని మోసం చేయటం, రకరకాల పథకాల పేరుతో నెట్టనిలోన ముంచటం రాష్ట్ర ప్రజల్ని. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా డిసైడ్ అయిపోయారు, ఇంకా వద్దు మాకు ఈ సైకో, ఈ జగన్ మోహన్ రెడ్డి మాకొద్దు. దాదాపు 5 సంవత్సరాలుగా దగా పడింది చాలు, ఇక మా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిజమైన బటన్ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ నిజమైన బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ సైకో జగన్ నిన్న నొక్కినటువంటి ఉత్తుత్తి బటన్ గురించి మనం మాట్లాడుకుందాం, చేసినటువంటి మోసం గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఈయన గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి.
నొక్కి ఈయన గారు ఏం చెప్తా ఉన్నారండి, నిన్న ఇదిగోండి మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ. ఈయనంటే అస్సలు క్రమం తప్పడంట, ఏ త్రైమాసికం అంటే ఏ క్వార్టర్ చెల్లించాల్సిన ఫీజు ఆ క్వార్టర్ టంచనగా చెల్లించేస్తారంట. అన్నీ పచ్చి అబద్ధాలే. ఏ రకంగా అబద్ధమో కూడా నేను చెప్తా, ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం. టంచనగా చెల్లిస్తానని ఒక పెద్ద లైను. జులై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి, ఇది అండర్లైన్ చేసుకోండి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్యా సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జులై టు సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించి 8,09,39 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్లను నేడే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయుచున్న సైకో జగన్. ఎమ్మెల్యేలు పత్తి రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెద్ద పడుగురు మండలం లక్ష్మంపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం కనీస ధరకైనా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి వచ్చింటే పరిగెత్తుకుంటా వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఎమ్మెల్యేలు 12 సీట్ల కోసమైనా ఎట్లా మీరు గెలిచారు? ఎందుకంటే ఎప్పుడన్నా రైతాంగం గురించి పట్టించుకోండి గెలుస్తారు. కాదు మన ఇబ్బంది లోకేష్ చెప్తాండి, ఈ చెత్త తీసుకో ఆ చెత్త వేస్తే అక్కడ ఏమైనా బంగారు అవుతాడు, ఆమె ఏమైనా కళ్యాణం తీసుకుపోయి ఉరకొండలు ఎత్తారు, ఏడో ఎత్తారట పెనుగొండ. అలా కాదు కదా రైతాంగం చూడండి. అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికి, పట్టించుకుంటారు అంతన్నా. కొత్తది అట్లే ఉంది, కొత్తది ఏం చేస్తారు? ఏదో ఒక రేటుకు అమ్ముకుంటారు పోయి అదేనో ఆ బల్లారికో ఏటకో పోయి. ఈ పాతది ఎట్లయ్యా? అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకు భయం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని బాగాలేదు పరిస్థితి. ఆయన ఏమో ఆయన చెప్తాడు అన్ని తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినాడు కూడా కొన్నారు. అరే యాదో ఒక రేటు కొనండి దయచేసి, మీరు కొనకపోతే ఎవరు కొనాలి? వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. రైతాంగం అంతా బాగాలేదు, ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే, ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు, కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే, బాగలేదు. ఎక్కడండి 14 మంది ఎమ్మెల్యేలు? దయచేసి చూడండి 175 మంది ఎమ్మెల్యేలు రైతాంగం నుంచి పట్టించుకోండి అయ్యా, ఆత్మహత్య చేసుకుంటే పరి ఎవరా సీఎమ్ఓ కొంద నీదే జరిపే ఆ నుంచి ఈ చెత్త ఈ చెత్త నా చెత్తకు ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరినీ చెత్త చేస్తాను ప్రభు కాపాడు. ఎవరొకరు ఇంకా కలెక్టర్లు ఆర్డిఓలు వీళ్ళు అసలు ఏడున్నారు ఎవరికి తెలియదు, భయపడతారు. పత్తి ఉండేరు ఏమేమన్నా అయితే ఇంట్లో అందరూ పిల్ల జల్ల ఎట్లానే అదొక భయం. ఎందుకంటే ఉండేదే ఒక 2 రూములు ఉంటాయి పాపం, కొట్టి రూమ్ అని మా సంత కొట్టి రూమ్ అంటారు, దాంట్లో బీరో గీరో పెట్టుకోదు, కొద్ది పనుకుండదు జగితి అంతే ఉండదు మాకు. మహాప్రభు సీఎం గారు కనకరించండి, నాయన యాదవటి కొనుక్కో ఆయనే మేము తెలంగాణలో ఒడ్లు మొలకలెత్తినట్టు కొనే తరిచినట్టు కొనే సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మళ్ళీ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలి అట్లా వాళ్ళు కొనకపోతే. నువ్వు ఎక్కడున్నావు నాయన మహాప్రభు? ప్యాలెస్లో ఉన్నావా? ఎక్కువ రోజులు ఉండవు ప్యాలెస్లో, రా కిందికి దిగి వీళ్ళందరూ ఆదుకో. ఏమిడు రైతు గురించి పట్టించు రైతా? రైతు బాయితు లేడు స్వామి, ఎవరు స్వార్థం వాళ్ళకు. దానితో ఇప్పుడు ఏదో సీట్లు రావని గల్లంతని అంటారు, అందుకని వాళ్ళు వాళ్ళని చూసుకుంటే సరిపోయింది. నువ్వు మళ్ళీ ఎప్పుడు రైతు గురించి చూసుకుంటేది? కొందరైతే నాకు తెలిసింది కొందరు భార్యలు అంటున్నారట మీకు సీట్లు రాకపోతే నేను ముగిసం తాగుతానండి. ఆయమ్మ తాగుతుందో లేదు నాకు తెలియదు, కానీ వీళ్ళైతే తాగేది రెడీ అవుతారు. ఈ ముందు ఒకడు తాగే పరిస్థితి ఉంటే పట్టుకొని వచ్చి మేమంతా 7,00,000 రూపాయలకు వచ్చింది, వాడు విషయం తాగాలని ఉన్నాడు. ఏం సరైనం లేదు, తాగే పని ఎంతకన్నా అంత కొనండి, మేము వద్దంటాను దయచేసి కొనండి ఎంతకు అంతకు. 6 గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజలలో చాలా సందేహాలు ఉన్నాయని, అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగడం లేదని చాలా మంది అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అనుమానం వ్యక్తం చేశారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా లేక కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందా అని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగిస్తే ఉచితమని చెప్పారని, దీనిని జనవరిలో అమలు చేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప్రజలు బిల్లు కట్టాలా వద్దా అని చెప్పాలన్నారు. ప్రజల్లో ఆరు గ్యారంటీలపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. చాలా మంది ఇళ్లలో మగవాళ్ల పేరు మీద గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, అలాంటి వాళ్లకు 500 రూపాయల సిలిండర్ వర్తిస్తుందా లేదా చెప్పాలన్నారు. తక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి డిసెంబర్ నెల కరెంటు బిల్లు వచ్చే జనవరికి వస్తుంది కాబట్టి మరి అప్పుడు కట్టాలనా వద్దా అనేటటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది. ఇంకా చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. మరి ముఖ్యంగా మహిళలు చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తిస్తుందా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒకటే ఫార్ములో అన్ని 6 గ్యారంటీలకు సంబంధించి డేటా తీసుకుంటామని చెప్పిండ్రు, అందులో మరి ఇప్పుడు 5 గ్యారంటీలకు సంబంధించిన డేటానే తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అనేటటువంటి కాలమే లేకుండా చేసినారు. మరి యువ మిత్రులందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు, ఆ ఫామ్లో ఎక్కడా లేదు అనేటటువంటిది కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా, ఉద్యమకారులకు పుట్టిన గడ్డ వరంగల్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటే చాలామంది మమ్మల్ని అనేక రకమైనటువంటి అనుమానాలు అడిగిండ్రు. అక్క మరి ఉద్యమకారులకు ఏదో పెన్షన్ ఇస్తామన్నారు, ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకే ఇస్తామన్నారు అని అన్నారు. అంటే ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళని తీసుకుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు వాళ్ళందరూ, మొత్తం ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ. నేను మా తమ్ముళ్ళకి అదే చెప్పిన, అప్లై చేయండి, మనం ఆనాడు అమరవీరుల సందర్భంలో తీసుకున్న డేటా కూడా అదే, ఎఫ్ఐఆర్ ఉండాలని ఆనాడు అంటే ఆనాడేమో విమర్శించరు మనని, ఎఫ్ఐఆర్ లేకపోతే ఎట్లుంటుంది అని. ఇవాళనేమో అదే రూల్ పెడతా ఉన్నారు. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే అప్పుడు విమర్శించినరో, మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాము, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడ్డటువంటి వారి సంగతి ఏంది అనే ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగినారు. మరి అదే ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి మాకు ఎదురవుతూ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా అప్లై చేయండి, ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యమకారులందరూ కూడా అప్లై చేయండి. మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి. అట్లానే కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం, 200 యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా. ఎట్లాగ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది. నేను మళ్ళీ తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంత కన్ఫ్యూజన్ ఉన్నది ప్రభుత్వం కొన్ని విషయాలు. ఇకపై షర్మిలతోనే నా ప్రయాణం అన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన. రైతు భరోసా పెన్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ, పాత లబ్ధిదారులకు యథాతథంగా వస్తాయని వెల్లడి, కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలని సూచన. మంత్రుల ఇళ్లలో ముట్టడిస్తున్న అంగన్వాడీలు, మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు, మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటి ముట్టడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. ప్రతి శాఖను అప్పుల్లో ముంచి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టారన్న మల్లు భట్టి, ప్రజలకు తెలియజేయాలని శ్వేతపత్రం విడుదల చేశామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.